నమస్కారం అండి, నా పేరు రాజేష్ తడకల, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ని. ఇంతకుముందు 7 చిత్రాలు నిర్మించాను. సో ఇప్పుడు హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 1లో స్టూడియో పెట్టాను, బీజీ యాక్టింగ్ అకాడమీ అని. నటనే జీవితం అనే వారికి గొప్ప అవకాశం, నూతన నటీ నటులకు అవకాశం. మీ లక్ష్యం ఏదైనా, మేము మీ కలను నిజం చేస్తాం. ఒకసారి మేము అందించే అద్భుత అవకాశాన్ని మీ సొంతం చేసుకోండి. మేము అందించే శిక్షణ కోర్సులు డైరెక్షన్, యాక్టింగ్, డబ్బింగ్, యాంకరింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్, మ్యూజిక్, ఓకల్, కర్ణాటక సంగీతం, గిటార్, సితార్, డాన్స్, హిప్ హాప్, ఫోక్, సాల్సా. సినిమా తీసేవారికి మీరనుకున్న బడ్జెట్ లో ప్రొడక్షన్ ప్యాకేజ్ చేసి ఇవ్వగలం. శిక్షణ అనంతరం మేము తీయబోయే సినిమా మరియు సీరియల్స్ లో నటించే అవకాశం మా సంస్థ ద్వారా కల్పిస్తాం. వయసుతో సంబంధం లేదు, ఆసక్తి ఉంటే చాలు. గమనిక, కొత్త వారికి మాత్రమే ఈ అవకాశం. మీరు తొలి రోజుల నుంచి ఇవాళ్టి వరకు మీరు ఏ కేసు స్వీకరించినా కూడా విజయాలు సాధిస్తూనే ఉన్నారు, కేసుల్ని స్వీకరిస్తూనే ఉన్నారు, మీ పయనాన్ని మీరు కొనసాగిస్తూనే ఉన్నారు. అసలు న్యాయవాద వృత్తిలోకి రావడానికి మీకు ప్రేరణ ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? శ్రీకాంత్, నేను ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టాను. తల్లిదండ్రులు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి సిగ్నేచర్స్ పెట్టడం వచ్చామో కానీ చదవడం కూడా రాదు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక రైతు కుటుంబంలో, ఆ రోజు 5 ఎకరాలు ఉన్నవాడు పెద్ద భూస్వామి కింద లెక్క, పర్టికులర్లీ రాయలసీమలో. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు, అంతా 1/2 ఎకరా 1/2 ఎకరా ఇలా ఉన్న పరిస్థితుల్లో ఒక 12 ఎకరాల ఆసామి మా ఫాదర్, అంటే పెద్ద భూస్వామి కింద లెక్క. ఇప్పుడు 12 ఎకరాలు లెక్కే కాదు, ఒకప్పుడు నేను చెప్పేది 70 సంవత్సరాలు 100 సంవత్సరాల కింద అనుకోండి. ఆ పరిస్థితుల్లో 12 ఎకరాలు ఒక ఆసామి ఉన్నాడంటే చాలా పెద్ద రైతు కింద లెక్క. అతను వ్యవసాయం కుటుంబంలో పుట్టాడు, నేను వ్యవసాయం కుటుంబంలో పుట్టాను. నాకు గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత ఎందుకో ఒక ఉద్యోగం అట్లాంటి చేయడం ఇష్టం అనిపించలేదు. స్వతంత్రంగా మనకు మనము అనిపించుకునే ప్రొఫెషన్ ఏది ఉంది అంటే లాయర్ వృత్తి, అడ్వకేట్ వృత్తి బాగుంటుందని అనుకున్నాను. నేను మా ఫాదర్కి చెప్పాను, ఇలా గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను లా చేస్తానని. ఆయన ఏమన్నాడు తెలుసా, ఇది మన వృత్తి కాదు, వ్యవసాయం మన వృత్తి, బ్రాహ్మణుల వృత్తి అడ్వకేసీ. అప్పటికి అడ్వకేసీ అనేది బ్రాహ్మణుల వృత్తి, మనకు వ్యవసాయం ఎలాగో వృత్తి, వాళ్ళ వృత్తి అది, మనకు నోరు కూడా తిరగదు. అలాంటి ప్రొఫెషన్కి వెళ్ళి నువ్వు ఏం సాధిస్తావు అనడంలో నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ వచ్చింది. ఏంటిది, ఒక బ్రాహ్మిన్స్కే ఇది ఉందా, మనకు లేదా, ఫస్ట్ జనరేషన్ అడ్వకేట్ కదా, కష్టమవుతుందేమో అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని నేను లా చేయడం జరిగింది. సో 75లో నా లా అయిపోయింది. అయిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అప్పుడు ఇందిరాగాంధీ మారటోరియం కేసెస్ పెట్టింది. అవును, ఏది ప్రోనోట్లు వాళ్ళు వీళ్ళు రాసుకుంటే స్మాల్ ఫార్మర్స్ ఏమైనా తీసుకుంటే ఇవ్వాల్సిన పని లేదు అని. అవును, మా ఫాదర్ అప్పటికే ఈ ఫార్మర్స్కి 200 అని 300 అని పెద్ద అమౌంట్ ఆ రోజుల్లో అప్పటికి 100 మందికి ఇచ్చున్నాడు. అలా ఇచ్చిన తర్వాత దాన్ని కేసు నన్ను అడగకుండా చిత్తూరుకి వెళ్ళి ఏటీఎం రంగరామన్ జీవుని ఒక బ్రాహ్మణ్ అడ్వకేట్, అవును, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలా ఉంది, ఇలా మేము వేయాలి అని అనుకొని వచ్చి ఎస్ నేను వేస్తాను చేస్తాను వచ్చిన తర్వాత నాకు చెప్పాడు. నేనేం మాట్లాడలేదు. నేను తర్వాత సరే మంచిది నువ్వు వేసుకో, నన్ను అవసరం లేదనుకుంటున్నావు, ఈ ప్రొఫెషన్కి నేను పనికిరాను అనుకుంటున్నావు, నువ్వు వేసుకుంటే నాకు అభ్యంతరం లేదు. సరే వెళ్ళిపోయారు. వెళ్ళి ఆయన చెప్పి కేసులు వేయించారు. అందులో అన్ని కేసులు కొట్టేయడం జరిగింది. నేను అప్పటికి హైకోర్టుకు వచ్చాను. దాని మీద నేను ఇక్కడ కొంత వేరే వాళ్ళ కేసులు వేసి నేను సాధించాను. ఏమైనా వేసి దాంట్లో ఒక డిస్టింక్షన్ పెట్టించా, నేను స్మాల్ ఫార్మర్ అనుకోండి, ఇంకో స్మాల్ ఫార్మర్ ఇచ్చినోడు దాన్ని తీసుకోవడానికి వీల్లేదని, ఇట్లా కొన్ని కండిషన్స్ పెట్టి తీసుకొని వచ్చి నేను చేశాను. ఆయన వెళ్ళిన తర్వాత, నాయుడు మీ అబ్బాయి చాలా మంచి కేసు చేశాడు, ఇనిషియల్ స్టేజ్లో ఇంత మంచి కేసు చేశాడు, మన కేసులు కూడా అక్కడే ఇద్దామన్నాడు ఆయన. మా ఫాదర్ కేసులు కూడా నేను స్వీకరించలేదు, అవి పోతే పోయింది కాక, నేను మాత్రం చేయను. వదిలేసాం ఆ కేసులన్నీ వదిలేసాం మేము. మా ఫాదర్ అన్నాడు, నువ్వు ఇంత గట్టిబట్టు పట్టావు ఎందుకు అంటే నేను నా మాట అన్నావు, నేను నిరూపించుకో నేనేంటో అన్న తర్వాత నేను అలా స్టార్ట్ చేసి ఒక స్టేజ్. సార్, మీరు ఎక్కడ సార్ మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నేను పలమనేరులో హై స్కూల్ వరకు, ఎస్ఎస్ఎల్సీ వరకు పలమనేర్, చిత్తూరు జిల్లా పలమనేర్, పలమనేర్. గ్రాడ్యుయేషన్ వచ్చి తిరుపతి ఆర్ట్స్ కాలేజ్, లా వచ్చి బెంగళూరు. బెంగళూరులో చేశారు సార్. తిరుపతి ఆర్ట్స్ కాలేజీలో మీరు విద్యను అభ్యసిస్తున్నప్పుడు మీ సహాధ్యాయులుగా కొంతమంది రాజకీయ ప్రముఖుల పేర్లు వినిపిస్తాయి, ఎవరు సార్ వాళ్ళు?
నా బ్యాచ్మేట్స్ అంటే క్లాస్మేట్స్ అనడం కరెక్ట్ కాదు, బ్యాచ్మేట్స్. ఎందుకంటే ఎన్నో సెక్షన్లు ఉంటాయి. చంద్రబాబు నాయుడు, రామచంద్రారెడ్డి వీళ్ళంతా బ్యాచ్మేట్స్. బ్యాచ్మేట్స్ అప్పుడు ఆ ఘర్షణ వాతావరణం వాళ్ళిద్దరి మధ్య ఉండేదా? అప్పుడు మేము గ్రాడ్యుయేషన్ చేసేంత వరకు 1972 అయిపోయింది. అప్పటికి నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరిలో అంత పెద్ద ఇది లేదు, స్పార్క్ లేదు. వీళ్ళు యూనివర్సిటీలో చేరారు ఎంఏలు. అప్పుడు అప్పుడు ఇది బయలుదేరి మేమున్నంత వరకు లేదు. లేదు, మాలోగా సామాన్యులుగా ఉండేవారు. మేము లాక్ వెళ్ళిపోయాం బెంగళూరుకి, వీళ్ళు అక్కడే యూనివర్సిటీలో ఉన్నారు. అప్పుడు ఇది స్టార్ట్ అయింది. అక్కడ ప్రాక్టీస్ పలమనేరులో మొదలు పెట్టారా మీరు? జస్ట్ ఒక 6 నెలలు అంతే. అంతే. ఎవరి దగ్గర చేశారు? నేను ఎవరి దగ్గర చేశాను? మీరే ఇండివిజువల్? ఇండివిజువల్. ఓ, తర్వాత ఇక్కడ హైకోర్టుకు వచ్చిన తర్వాత ఒక అతను అనంతపూర్ అతను వెంకటరమణ అని చనిపోయాడు. ఆయన ఆయన సీనియర్ అడ్వకేటు. సివిల్ సైడ్ అనుభవం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఒక 2 ఇయర్స్ అప్పుడప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. తర్వాత రైట్ ఫ్రమ్ 1981 నుండి నేను, నా ఆఫీసే నాకుంది, నా జూనియర్స్ నాది, అలా అక్కడి నుంచి. సార్, మీ కెరీర్లో మీరు ఛాలెంజింగ్గా భావించినటువంటి కేసు సార్ మీ ఎంటైర్ కెరీర్లో, 40 ఇయర్స్ కెరీర్లో? 47. 47 ఇయర్స్ టోటల్. టోటల్ కెరీర్ 47 ఇయర్స్. నేను 83-84 ఇక్కడ మహేష్ చందన్ ఉంటాడు ఇక్కడ మన అమీర్పేటలో సార్, శీష్ మహల్ థియేటర్. అవును, శీష్ మహల్ థియేటర్. అతను ఓనరు. అతనికి దగ్గర దగ్గర ఒక 1000 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ ఫాదర్ సంపాదించింది. వాళ్ళ ఫాదర్ ప్రొఫెసర్ చేశారు యూనివర్సిటీలో. ఆయనకు తెలియదు ఎక్కడుందో, అనుభవించడమే తెలుసు కానీ తన భూమి ఎక్కడుందో కూడా తెలియదు. ఒకసారి ఆయన ఆయనతో పాటు ఇంకొంతమంది వచ్చి ఇలాగ మా ఫాదర్ది ఉందండి, మియాపూర్లో 600 ఎకరాలు, తర్వాత ఈ శిల్పారామం ఎదురుగా 600 ఎకరాలు ఇవంతా ఉన్నాయండి అని అన్నాడు. ఆయన అప్పటికి ఇదంతా ఏం పెద్దగా అసలు లేవు. నా దగ్గరకు వచ్చిన తర్వాత సరే దీన్ని ఒక షేప్ తీసుకొని వచ్చి దీన్ని చేద్దామని చెప్పి చేసి 87-88 దాన్ని అన్నింటిలోనూ మేము గెలిచాం. లోయర్ కోర్టులో గెలిచి హైకోర్టు కూడా వస్తే కోటింగ్ చేశాము. ఆ తర్వాత దాంట్లో ఫీజు కింద వాళ్ళు ఏదో ల్యాండ్ ఇస్తామన్నారు. నేను నా ప్రొఫెషన్ ఎప్పుడూ బిజినెస్గా మార్చదలుచుకోలేదు. అలా నేను మార్చదలుచుకుని ఉంటే ఈరోజు నా దగ్గర 20,000 కోట్లు ఉండాలి. నేను వద్దనుకున్నాను. నా ప్రొఫెషన్కి మచ్చ రాకూడదు. నేను చేసే ప్రొఫెషన్ ప్రొఫెషన్గానే ఉండాలి కానీ బిజినెస్ కాకూడదు. నాకు చాలామంది నేను తెలియని వాళ్ళు నా దగ్గర ఎందుకు వచ్చారంటే ప్రొఫెషన్ ఇంకా బిజినెస్ చేయని వ్యక్తి ఉన్నారంటే ఈయన ఉన్నాడు అని చెప్పి నా దగ్గరకు వచ్చారు. కానీ నేను పెద్ద బృహస్పతి పెద్ద సాధించేసాను అది కాదు. లాలో నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలంటే కమిట్మెంట్, జస్ట్ కమిట్మెంట్ అండ్ సిన్సియారిటీ, అవైలబిలిటీ, అది ఉంటే ఎవడైనా పైకి వస్తాడు. దానికి పలాను వాడే పైకి వస్తాడు అని అంటే దానికి ఈ మూడు ఉంటాయని గ్యారంటీ మనం అనుకోవాలి. అప్పుడు అది పరిస్థితి. ఆ కేసును పరిష్కరించారు? ఓఎస్ ఉంచాను. అతను ఏదో నాకు ల్యాండ్ ఇస్తానంటే నేను పుచ్చుకోలేదు. ఆ రోజుల్లో 5 లాక్స్ ఫీజు అప్పట్లో ఇచ్చారు. నాకైతే 100 ఏకర్స్ ఇస్తానన్నాడు. నేను వద్దన్నాను. ఎట్టి పరిస్థితులు తీసుకోనన్నాను, తీసుకోలేదు కూడా. శిల్పారావు ఎదురుగా ఎదురుగుండా అప్పుడే నేను ఈ రత్తయ్య విజ్ఞాన రావుల 30 ఎకరాలు 30 లక్షలు తీయించాను నేను ఆయనకి విత్ లిటిగేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు 30 ఏకర్స్ పెద్ద ఇదైంది అనుకుంటాడు. 30 ఏకర్స్ 30 లాక్స్ RTV తెలుగు.